ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, నిన్నటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురుస్తుంది. అయితే వర్షాకాలం ప్రారంభమై దాదాపు 2 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు పెద్ద వర్షం కురలేదు. అయితే గత రాత్రి నుంచి మాత్రం ఏకధాటిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే నిన్న ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు భారీగా వర్షం కురిసింది. దీంతో దాదాపు 2 నెలలుగా ఎండిపోతున్న పొలాలు అవి అన్నీ నీళ్లతో నిండిపోయాయి. అయితే రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో మాత్రం వాగులు వంగలు పొర్లుతున్నాయి. అటు కరీంనగర్ పట్టణంతో పాటు అటు సిరిసిల్ల, జగిత్యాల, కొరూట్ల పట్టణాల్లో ఇళ్లలోకి నీరు వచ్చింది. అయితే ఇప్పటికే నాలాలు చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం ద్వారా నీళ్లన్నీ అటు చెరువులోకి వెళ్ళకపోవడంతో ఇళ్లలోకి వచ్చాయి. అయితే కరీంనగర్ స్మార్ట్ సిటీలో మాత్రం ఉదయం పూట దాదాపు 2 గంటల పాటు రహదారిపైనే నీళ్లు ప్రవహించాయి. ప్రస్తుతము వర్షము తెరిపివ్వడంతో ప్రస్తుతం అయితే నీళ్ళన్నీ వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం దాదాపు 3 నెలల నుంచి అసలు లోయర్ మానే డ్యాంలో కూడా నీరు రాకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. అయితే దాదాపు 15 రోజులుగా ఇటు ఎల్లంపల్లి నుంచి తీవ్ర స్థాయిలో నీటిని ఎత్తిపోస్తున్నారు. అటు ఎల్లంపల్లిలో దాదాపు 20 TMCల వరకు ఉండగా ప్రస్తుతం 19 TMCలు ఉంది. అయితే నిన్న రాత్రి వరకు కూడా భారీగా దాదాపు 15,000 క్యూసెక్లు తరలించారు. అటు మధ్య మాన్నేరుతో పాటు అటు అన్నపూర్ణ రిజర్వాయర్ అటు రంగనాయక సాగర్కు తరలించారు. అలాగే నిన్నటి నుంచి మిడ్ మాన్నేర్ నుంచి కూడా కరీంనగర్ లోయర్ మాన్నేర్ డ్యాంకు కూడా నీటిని తరలిస్తున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి అటు కడెంతో పాటు పరివాహక ప్రాంతంలో వర్షాలు భారీగా కురుస్తుండటంతో ఎల్లంపల్లి జలాశయానికి భారీగా నీరు తల్లి వస్తుంది. దాదాపు 19 TMCలకు నీరు చేరింది. అటు క్యాచ్మెంట్ ఏరియాతో పాటు కడెం నుంచి దాదాపు 100,000 క్యూసెక్ల నీరు వస్తుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తి కిందికి 140,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు కొత్తపల్లి చెరువు వద్ద మత్తడి దూకుతుంది. దాదాపు 6 నెలలుగా ఇక్కడ నీటి చుక్క లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తాగునీటికి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడైతే నిన్నటి నుంచి కూడా ఈ మత్తడి ప్రవహిస్తుంది. అటు సిరిసిల్ల పట్టణంలోనూ ఇంకా ఆక్రమణలు తొలగించలేదు కాబట్టి ఇళ్లలోకి నీరు వస్తుంది. ఇటు కరీంనగర్ పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీతో పాటు ఇటు ముకరంపుర తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చింది. మున్సిపల్ అధికారులు ఇప్పటికీ అక్కడ చేరుకొని ఆటంకాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ 4 కలెక్టరేట్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే కరీంనగర్ మున్సిపాలిటీలోనూ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. డిఆర్ఎఫ్ టీము ఎప్పటికప్పుడు అక్కడ చేరే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు. మొదటి నుంచి చూసుకుంటే మాత్రం నిన్న రాత్రి నుంచిగా ఏకధాటిగా వర్షం కురుస్తుంది. అయితే ఇప్పుడే కొంచెం వర్షం తెరిపివ్వడంతో ప్రజలంతా రోడ్లపైకి వస్తున్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా మొత్తం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడిప్పుడే తెరిపివ్వడంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇవాళ రాత్రి వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పడంతో అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎవరికి కూడా సెలవులు అధికారులు ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దని చెప్పేసి మున్సిపల్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అలాగే రెవెన్యూ అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కలెక్టర్లు కూడా వివిధ అధికారులతో ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ నిర్వహించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కరీంనగర్ నుంచి కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్.